పాడుతా తీయగా చల్లగా. తర్వాతి గాయకుణ్ణి దయచేసి మీ ఆర్ద్ర హృదయంతో మీ హృత్పూర్వక ఆశీస్సులను జోడించి మీ కరకమలాలతో శబ్దం చేసి పిలవండి. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. నా పేరు నాగవోలు పరమేశ్వరరావు. నేను విజయనగరం నుండి వచ్చాను. పరమేశ్వరరావు ఎంపిక చేసుకున్న పాట మహాదేవన్ గారి సంగీతం, ఘంటసాల సుశీలమ్మ గానం, దాశరథి గారు రాసిన పాటే మంచి మనసులు సినిమా నుంచి నన్ను వదిలి నీవు పోలేవులే. ఎక్కడికి వెళ్తాను, పాడుతూ తీగ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేవు. శుభనాయన, ఆల్ ది బెస్ట్ టు యూ. గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు సార్. నన్ను వదిలి నీవు పోలేవులే, అది నిజములే. పూలే కతావి నిలువలేదులేదులే. నన్ను వదలి నీవు పోలేవులే, అది నిజములే. పూలే కతావి నిలువలేదులేదులే. తావిలేని పువ్వు విలువలేనిదే, ఇది నిజములే. నేను లేని నీవు లేని లేవులేవులే. తావిలేని పువ్వు విలువలేనిదే, ఇది నిజములే. నేను లేని నీవు లేని లేవులే. సొగసు నిండెను నీ మదిలో, నా మనసే చిక్కుకునే నీ చూపుల వలలో, నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో. చిరకాలపు నా కలలి ఈనాటికి నిజమాయే, చిరకాలపు నా కలలి ఈనాటికి నిజమాయే. దూర దూర తీరాలు చేరువైపోయే. నన్ను వదలి నీవు పోలేవులే, అది నిజములే. నీవు లేని నేను లేని లేనులే. పెళ్లి బొట్టు ముద్దులాడా, సిగ్గు తెరలలో కనులు దించుకొని తలను వంచుకొని, బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా. రంగులేను నీ మెడలో బంగారపు తాళి గట్టి పొంగిపోవు శుభదినం రానున్నదిలే. ఓ నన్ను వదలి నీవు పోలేవులే, అది నిజములే. నీవు లేని నేను లేని లేనులేనులే. నన్ను వదలి నీవు పోలేవులే, అది నిజములే. నీవు లేని నేను లేని లేనులే. జై శ్రీమన్నారాయణ. పరమేశ్వర్, మన కాలం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఒక చరణాన్ని మనం తీసేసాం కదా, రెండు ఒకటే ధోరణిలో ఉన్నది. ఆ రెండవ చరణాన్ని పాడగలవా? పాడతాను సార్. ఎందుకంటే అది నాకు చాలా నచ్చింది. ఈ పాటలో ఉన్న మజా అంతా అక్కడే ఉన్నది. తొలినాటిరే తడబాటు పడుతూ మెల్లమెల్లగా నీవు రాగా, నీమే నిహొయలు నీలో నివగలు నాలో నగిలిగింతలిడగా. హృదయాలు కలసి ఉయ్యాలలుగి ఆ
ఆకాశమే అందుకొనగా పై పైకి సాగే మేఘాల దాటి కనరాని లోకాలు కనగా నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే నీవు లేని నేను లేని లేనులే పాడుతా తీయగా కార్యక్రమం 18 సంవత్సరాలు. ఆ 18లో ఒక మహత్తున్నది, మత్తు ఉన్నది. ఈ పరమేశ్వరుని కంఠములో కూడా, అంటే బాలుగారు పాడిన కంఠసీమ నుంచి చూసి తూకం వేస్తే ఈ పిల్లగాడు తూకం రాకపోవచ్చు, కానీ తన వయసు నుంచి చూస్తే ఎంత అద్భుతంగా పాడిందంటే మామూలు అద్భుతంగా పాడలే. నిజంగా నిన్ను చూసి అఖిలాంధ్ర ప్రేక్షకులే కాకుండా యావత్ ప్రపంచం నీ పాటను ముద్దాడుతుంది నాన్న. ధన్యవాదాలు సార్. నీ పేరులో పరమేశ్వరుడు అన్నాడు కదా, పరం ఈశం కల్పితే ప్రపంచమే కదా. గొప్ప ఈ దారుణ శక్తిని చూసినప్పుడు కవిత్వము ప్రాణమైన నాకు కాసంత సిగ్గుగుడు అనిపించింది. ఎందుకంటే మనిషికి కీర్తి కిరీటాలు పెరుగుతున్నప్పుడు వాటిని మొయ్యడములో బాల్యములో ఉన్న దారణను కోల్పోతాడు. అది ఏమాత్రము చెక్కుచెదరకుండా. నేను నీయాకృతికి చెందినవాడిని నాన్న. కాలము నీకు ఒక వంకను కలగజేస్తే నాకు కూడా అక్షరంరా అనే వంకనే కలగజేసింది. అయినా ప్రయత్నం మానుకోలేదు కావున ఈ అందరి ముందట నిలబడే భాగ్యము నీకు నాకు కలిగినందుకు మనిద్దరికీ పాంచభౌతిక తత్వమై పాటల రూపమై వరిదిల్లిన ప్రకృతికి నిజంగా శిరస్సన మామి. తొలినాటి రే భావం లేకపోతే సంగీతానికి అర్థమే ఉందండి. ఆ మొట్టమొదటి రాత్రిని గురించి, ఇంకా పెళ్లి కాని వాళ్ళు ఆ తల్లి ఇద్దరు పాడుతున్నప్పుడు అనుకుంటుంటే స్ప్లిట్ స్క్రీన్లో నిజంగానే పెళ్ళయిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారన్నది చూపిస్తారు. తను ఎంత ఆర్ద్రంగా పాడాడో అక్కడ ఆ తొలినాటి రే అని వచ్చినప్పుడు, అతను ఇప్పుడే చాలా మంచి మంద్ర స్థాయిలో బాగా బరువైనటువంటి గాత్రం, దాన్ని సాఫ్ట్ చేసి అతను ఆ డైనమిక్స్ను పలికించిన తీరు, తొలినాటి రే తడబాటు పడుతూ మెల్లమెల్లగా నీవు రాగా నీమే నిహుయలు నీలో నివగలు నాలో నగిలిగింతలిడగా. ఇప్పుడు కొన్ని వందల సార్లు విని పాడుతున్నా కానీ అంత సులభమైనటువంటిది కాదు ఈ స్వర ప్రస్థానం. హృదయాలు కలసి బుయ్యాలలుగి ఆకాశమే అందుకొనగా. ట్యూన్కు మహానుభావుడు. పై పైకి సాగే మేఘాల దాటి, ఎంత చక్కగా పై పైకి సాగేదంటే అలాగే ఉంటుంది. నేను గతంలో కూడా చెప్పాను, భూమి నుండి ఆకాశము వరకు అంటారు, ఏమన్నా అర్థం ఉంటుంది అది. భూమి నుండి ఆకాశము వరకు ఉండేది, అది స్వరప్రస్థానము తప్పే. రాసిన తర్వాత ట్యూన్ చేస్తే మరాయి తప్పు. ఈ ట్యూన్కు దాశరథి గారు చేసిన పని, పై పైకి సాగే మేఘాల దాటి కనరాని లోకాలు కనగా. ఆ తర్వాత వచ్చే తాదాత్మ్యం ఏంటి చేయాలి, దర్శకుడి సంగీత దర్శకుడికి మధ్య ఉండేటటువంటి అనుబంధం. అంత తాదాత్మ్యం చెందినట్టుగా ఆ ఆలాపన కూడా రావడం. సినిమా పాట అంటే చాలా, ఇప్పుడు వస్తున్న పాటలు చూసిన తర్వాత అలాంటి అభిప్రాయం ఎవరికైనా వచ్చినా తప్పులేదు, నేను ఎవరిని విమర్శించట్లేదు. కాలంతో పాటు ఎన్నో మార్పులు వస్తాయి, కానీ ఎంత అందమైనటువంటి స్వరారోహణం, దానికి చక్కటి తెలుగు మాటలు, ఇలాంటి పాటలు. అందుకనే అనునిత్యం కూడా మనం భగవన్నామస్మరణ చేసుకుంటున్నట్టుగా గుర్తుండిపోయేటటువంటి పాటలై నిలిచిపోయాయి, పచ్చిగా పచ్చగా మన మనసుల్లో. అలాంటి పాటను అంత పచ్చిగా పచ్చగా మన ముందు ఉంచినటువంటి చిరంజీవికి ఎన్నిసార్లు మనం ఆశీర్వదించినా కూడా తనివి తీరదు. శుభనాయనా.